హైదరాబాద్ కు ఇంటర్నేషనల్ లుక్ వచ్చేసింది. గ్లోబల్ సమ్మిట్ కోసం రెడీ అవుతున్న భాగ్యనగరంలో ఇప్పుడు కొత్త అందాలు కనిపిస్తున్నాయి. బిచ్చగాళ్లను షెల్టర్ జోన్లకు పంపిస్తున్న అధికారులు అద్దంలా మెరిసిపోయేలా రోడ్లను వేస్తున్నారు. మొన్నటి వర్షాలకు పాడైపోయిన రోడ్ల రూపురేఖలు ఇప్పుడు మారిపోయాయి. ఈ నెల 28 నుంచి హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ కోసం దాదాపు 2000 మంది విదేశీ అతిథులు హైదరాబాద్ కు వస్తున్నారు. అందుకే రోడ్ల విస్తరణ, బ్యూటికేషన్ పై దృష్టి పెట్టింది జీహెచ్ఎంసీ. సమ్మిట్ కోసం చేయాల్సిన ఏర్పాట్లలో భాగంగానే రికార్డ్ సమయంలో అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ నిర్మాణాన్ని పూర్తి చేశారు అధికారులు. ఈ పని కోసం రాత్రింబావుడు కష్టపడ్డారు జీహెచ్ఎంసీ సిబ్బంది. అదేవిధంగా 9 కోట్ల ఖర్చుతో చేపట్టిన అయ్యప్ప జంక్షన్ అండర్ పాస్ సొసైటీ అండర్ పాస్ పనుల కోసం సర్వేగంగా పనులు జరుగుతున్నాయి. మరో 2 నెలలు గడువు ఉన్నా ఈలోపే పనులు పూర్తి చేసి డిసెంబర్ లోనే ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. అయ్యప్ప సొసైటీ మార్గంలో 220 మీటర్లు, కొండాపూర్ వైపు 160 మీటర్ల పొడవున నిర్మించే ఈ అండర్ పాస్ 7 మీటర్ల క్యారేజ్ వేతో కలుపుకుని మొత్తం 10 మీటర్ల వెడల్పుతో చేపట్టారు. కొండాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీ మార్గంలో 2 లైన్లుగా దీన్ని నిర్మిస్తున్నారు. అయ్యప్ప జంక్షన్ మార్గంలో ప్రస్తుతం గంటకు 9000 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. 2035 నాటికి ఈ వాహనాల సంఖ్య గంటకు 19000కు చేరుకుంటుందని అంచనా. 2016 ఆగస్టు 8 ప్రారంభమైన అండర్ పాస్ నిర్మాణ పనులు పూర్తికి 2018 మార్చి వరకు గడువు ఉన్నా మరింత ముందుగానే పూర్తి కావాల్సి ఉండగా ఈ మార్గంలో ఉన్న 132 కేవీ విద్యుత్ టవర్లు, విద్యుత్ లైన్లను తొలగించడంలో ట్రాన్స్కో తీవ్రమైన జాప్యం చేసింది. దీంతో ఈ 132 కేవీ విద్యుత్ టవర్లు, హెచ్డి కరెంట్ లైన్లను తొలగించడానికి ట్రాన్స్కో కి అవసరమైన నిధులు ముందుగానే జీహెచ్ఎంసీ డిపాజిట్ చేసినా 2017 మేకల పూర్తి కావాల్సిన పనులను ఈ అక్టోబర్ 3 ట్రాన్స్కో పూర్తి చేసింది. మన సిటీలో పడ్డ భారీ వర్షాలతో ఈ అండర్ పాస్ నిర్మాణ పనులు దాదాపు 10 రోజులు నిలిచిపోయాయి. 70 మీటర్ల పొడవు క్లోజ్డ్ బాక్స్ పనులకు మొత్తం 70 మీటర్లు పూర్తి అయ్యాయి. 380 మీటర్ల విస్తీర్ణంలో అవుట్ బాక్స్ పనులు కూడా కంప్లీట్ అయ్యాయి. మిగిలిన క్యాష్ బారియర్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ అండర్ పాస్ నిర్మాణం పూర్తయితే మాధవ్పూర్ దగ్గర ట్రాఫిక్ భారీగా తగ్గుతుందని జీహెచ్ఎంసీ భావిస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ కు అతిథిగా వస్తుండటంతో హైదరాబాద్ లో మెయిన్ రోడ్లన్నీ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తోంది జీహెచ్ఎంసీ. ఇప్పటికే సిటీలోని బిచ్చగాళ్లను ఆనందాశ్రమానికి తరలిస్తున్న అధికారులు సిటీలో రోడ్ల మరమ్మతుల కోసం 500 కోట్లు ఖర్చు పెడుతున్నారు.